సార్ నమస్తే, ఏం చేస్తుంటారు సార్? మీరు నేను ఇంతకుముందు లిక్కర్ బిజినెస్ చేసేవాళ్ళం. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మొత్తం ఆయన చేసుకున్నాడుగా, మాలాంటి వాళ్ళందరూ తీసి. మాకు వచ్చిన రెంట్ షాపులు కూడా, మా షాపులు రెంట్ ఉంటే కూడా అవి కూడా లాగేసుకొని మేము ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం అని చెప్పి వాళ్ళు వర్గానికి ఇచ్చాడు. ప్రజెంట్ మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చింది, ఒక 4-5 రోజుల్లో కొత్త పాలసీ. నిన్నే చీఫ్ సెక్రటరీగా ముఖేష్ కుమార్ మీనా, గతంలో ఆయన కమిషనర్గా చేస్తున్నారు. ఈ చెత్త మద్యం అంతా పోయి ఇంకా స్టాక్ 4-5 నెలలకు సరిపడా ఉంది. ఏం చేస్తాడు, ఆ డిస్టిలరీలన్నీ క్లోజ్ చేసేసి మళ్ళీ ఇచ్చేదానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది, మీరు మద్యం గురించి మాట్లాడుతున్నారు. మా మద్యం ఏదంటే ఆ బిజినెస్ చేసామంటున్నారు కాబట్టి, మీరు బిజినెస్ చేసిన టైంలో ఇలాంటి లిక్కర్ని ఎప్పుడైనా చూసారా మీరు? అసలు మాకు తెలియదండి. నేను 2008 నుంచి 2019 దాకా చేశాను, 11 సంవత్సరాలు. ఆ బ్రాండ్ కానీ ఆ కంపెనీలు కానీ మేము ఎప్పుడు వినలేదు. మా దగ్గరికి ఎవరో నాకు, నేను మా ప్రకాశం జిల్లాలో చేశాను, దాదాపు నాది పెద్ద సిండికేట్, 10 షాపులు ఉన్నాయి మా సిండికేట్ కింద. ఏ ఒక్కరోజు కూడా అసలు ఈ నాసిరకం మద్యం అనేది అసలు తెలియదు. అసలు ప్రైసులు ఎట్లా అండి, అది ఏం ప్రైస్? అది ఒక్కొక్క బాటిల్ 230, గవర్నమెంట్ 17 రూపాయలకు కొని 230 రూపాయలకు జనాలకు అమ్ముతుంది. ఇదంతా ఏం ప్రభుత్వ ఖజానాకేమి వెళ్ళలేదు. నీకు ఎందుకు ఆన్లైన్ చేయవండి, మనీని ఎందుకు ఆన్లైన్ చేయవు? ఈరోజు టీ కొట్టు దగ్గర 5 రూపాయలకి ఫోన్పే ఉంది. 200-300 రూపాయలు తీసుకునే మద్యం బాటిల్కి నువ్వు ఆన్లైన్ చేసే పరిస్థితి లేదు. ఏదో కోర్టులోకి వెళ్తే ట్రిబ్యులర్ 4 రోజులు పెట్టావు, విజయవాడలో 4 షాపులు, ఇక్కడ 4 షాపులు, అక్కడ 4 షాపులు. ఇది నీ పరిస్థితి. మద్యం మీద నీకు పోయిన గవర్నమెంట్కి ఏం లేదు, ప్రజల ఆరోగ్యం ఎంత చెడిపోయిందని. ఇక్కడే ఉన్నాం, మన ఎంపీ గారు ఆఫీస్ ముందు ఉన్నాం. మన ఎంపీ గారు స్వయానే డాక్టర్, ఆయనే చెప్పాడు ఈ మద్యంలో ఏమేమి కలుస్తూ ఉన్నాయి, 36 రకాల వ్యధనం. మినిమం 14 డేస్ ఉండాలండి. మాకు డిస్టిలరీ గురించి కొంత ఎంతో కొంత అవగాహన ఉంటుంది. ఆ కనీసం అసలు నువ్వు ఏమీ లేకోకుండా 60 రూపాయలకి తీసుకొచ్చే మద్యము వాడు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు తీసుకొని నంద్యాల పైపులు రెడ్డి దగ్గర ఇమీడియట్గా మొత్తం డంప్ చేసేసి 200-130 నీ ఇష్టం వచ్చిన రేట్లు. మద్యం బ్రాండ్ కాదు అడిగేది, 130 ఉందా 150 ఉందా 180 ఉందా షాపుకి పోతే. ఇటు పోయాడా, లివర్ పోయిందా, అది పోయిందా, ఇది పోయిందా. ప్రజెంట్ పరిస్థితి అది. ఈ డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు దీని మీద త్వరలోనే ఒక మంచి ఆఫీసర్ని వేశారు, మీనా గారిని. ఈ విషయం త్వరలో తేలిద్ది. ఈ కల్తీ మద్యం అంతా తీసేసి మంచి మద్యం వచ్చి జనాల ఆరోగ్యం, రేట్లు కూడా అందుబాటులోకి వస్తాయని మేము భావిస్తాం. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సార్, నేను పదే దీని గురించి అడుగుతున్నానని మీరు తప్పుగా అనుకోవద్దు. మీరు మద్యం వ్యాపారం చేశారు కాబట్టి దీని గురించి అడగాల్సి వస్తుంది. ఇక్కడ ఈ మద్యం సిండికేట్ అనేది, ఈ డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో ఒకదానికి నేను పర్మిషన్ ఇవ్వలేదు, మొత్తానికి ఇచ్చింది చంద్రబాబు నాయుడే, నాకేం సంబంధం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా సార్. అవన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నీలి మీడియా చేసే భాషలు, ఆ ప్రతి అవన్నీ తప్పుడు మాటలండి. చంద్రబాబు నాయుడు నువ్వు డిస్టిల్ ఇప్పుడు నువ్వు ఇచ్చావు ఆ డిస్టిలరీస్కి లైసెన్స్ ఇచ్చావు, మేము అధికారంలో రాగానే నువ్వు ఇచ్చిన డిస్టిలరీస్ అంటే కట్ చేసావు. నువ్వు 5 నిమిషాలు ఏం గుడ్డుగురం పనులు తోముతున్నావా? నువ్వు డిస్టిలరీస్ కట్ చేయొచ్చు కదా. ఒక డిస్టిలరీ కష్టాలంటే మినిమం 3 ఇయర్స్ పడుతుంది. నీ విజయసాయిరెడ్డి వాళ్ళకు ఒక డిస్టిలరీ ఉంది, 6 నెలల్లో కంపెనీ పెట్టి తర్వాత నెక్స్ట్ ఇయర్కి 1700 కోట్లు ట్రాన్సాక్షన్ చూపించాడు గవర్నమెంట్ కింద. ఒక డిస్టిలరీ కట్టాలి అంటే ఇంత ఎవరో ఉండే పెద్ద. ఇప్పుడు మా ప్రకాశం జిల్లాలో మాగుంట సుబ్రహ్మ రెడ్డి గారిది, యునైటెడ్ వాళ్ళకి అమ్మారు, ఇలాంటి ర్యాడికోకి అయితే చాలా కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు డిస్టిలరీ కట్టాలంటే దానికి ఒక విధి విధానాలు ఉంటాయి, ఇంతనే ఉంటుంది. నువ్వు డిస్టిలరీ కంపెనీ మొదలుపెట్టి విజయసాయిరెడ్డి నెక్స్ట్ 6 నెలల తర్వాత 2019లో పెట్టాడు, 6 నెలకల్లా మళ్ళీ 6 నెలలకి 1700 కోట్లు గవర్నమెంట్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఏం లేదు డిస్టిలరీ అంటే, వైజాగ్ లో చిన్న ఆఫీస్ ఉంది అంతే. నీ ఎక్కడి నుంచో డిస్టిలరీ వస్తుంది, ఆ బ్రాండ్ ముద్ర వేస్తాడు, గవర్నమెంట్ అమ్మేయటం, నువ్వు డబ్బులు తీసుకోవటం. మీ తాడేపల్లి కొంపకు సాయంత్రానికి ఎంత పోవాలి, నీకు ఎంత పోవాలి, ఆ సజ్జల బ్రోకర్ గడికి ఎంత పోవాలా, ఇదే పని ఏం కావాలి తంతు? అంటే సార్, 6 నెలల సాయంత్రానికి అలా లెక్క సరిగ్గా లేదనుకో, మేడం గారు వీళ్ళందరినీ తంతుంది. విషయం అదే జరిగేది సార్. ఒక్క నిమిషం సార్, నాకు ఇప్పుడు మీరు దెమ్మ తిరిగే సమాధానం అయితే ఒక డౌట్ అయితే లేపారు. ఒక డిస్టిలరీ పెట్టి దాని టర్న్ ఓవర్ పెరగటం మొదలు పెట్టాలంటే 100 కోట్ల నుంచి 300 కోట్లకు వెళ్ళాలంటే మినిమం 3 ఇయర్స్ పడుతుందని చెప్పి నాకు ఇప్పుడు దాకా ఒక అవగాహన సార్ అది డిస్టిలరీస్ మీద. కానీ పెట్టిన 6 నెలల్లోనే 1700 కోట్ల టర్న్ ఓవర్ చూపించిన డిస్టిలరీ ఏది సార్ అసలు? అది ఇది నేను చెప్పటం కాదండి, మన రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి గారు బయట పెట్టారు నీ స్కామ్ మొత్తం ఏమేం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ అని ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గర కూడా పెట్టారు. నువ్వు డిక్లే నీ దాదాపు 25 నుంచి 25,000 కోట్ల అవినీతి జరిగిందండి. 1 లక్ష కోట్లు ఓన్లీ మధ్యలో జరిగింది లాస్ట్ 5 ఇయర్స్.
లక్ష కోట్లు గవర్నమెంట్ 30,000 కోట్లు వేసారు, మిగతాది అంతా ఎక్కడ పోయింది? నువ్వు ఎంత అమ్మినావు, ఏం చేస్తున్నావు? సాయంత్రానికి నీకు ఎట్లా వస్తుంది? నువ్వు 3 లక్షలు వస్తుంది, ఇప్పుడు హౌసింగ్ బోర్డు ఉంది, 3 లక్షలు వస్తుంది. 3 లక్షల్లో నువ్వు గవర్నమెంట్కి ఏబీబీసీఎల్కి ఎంత ఇచ్చావు, ఏబీబీసీఎల్ నుంచి డిస్టిల్లరీకి ఎంత వెళ్ళింది, అసలు నుంచి నీకు తాడేపల్లికి ఎంత వెళ్ళింది, నీకు ఎట్లా తెలిసిద్ది అండి? ఇది ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఏదైతే కనుక ఏబీబీఎస్ మీరు చెప్పారు కదా, కార్పొరేషన్ పెట్టారు కదా, బెవరేజెస్ కార్పొరేషన్, ఆ బెవరేజెస్ కార్పొరేషన్ కూడా తాకట్టు పెట్టి ఒక 25,000 కోట్లు అనేది అప్పు తెచ్చారనేది ఒకటి ఉంది, దాన్ని ఎలా చూడాలంటారు? ఇక నవరత్నాలలో మధ్య నిషేధం అన్నాడండి, అంతకన్నా దరిద్రమైన అబద్ధం ఇంకోటి లేదు. అసలు 5-స్టార్ హోటల్లో తప్ప మందు తాగటానికి భయపడేటట్టు చేస్తానన్నాడు. కాకపోతే ఇది ఒకటి మాత్రం మందు తాగటానికి భయపడుతున్నాడు, ఎందుకంటే ఇది దొంగ మందు, తాగిన ప్రతివాడు పాపం ఏదో రకంగా వ్యవహారం జరుగుతానేది, ఒకటి కిడ్నీ పోయి ఒకటి లివర్ పోయి చూసారుగా నిన్న మొన్న ఈ మద్యానికి బానిసై కిడ్నీలు అమ్ముకున్న వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి బాధితులు అండి, జగన్మోహన్ రెడ్డి బాధితులు కాబట్టి నేను అందుకే ప్రజలు తీరు పట్టొచ్చింది. సార్ ఇక్కడ ఇక్కడ దాని గురించి పక్కన పెడితే అనక ఈ నెల రోజుల్లో ఈ కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అసలు ఎలా అనిపించినాయి మీకు? మరి నంబర్ 1గా ఉండేయండి, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ రాష్ట్రాన్ని సెటిల్ చేయగలరు. ఒక నెలలో వచ్చిన 1వ తారీఖే ప్రతి వాళ్ళకి జీతాలు పడ్డాయి, పెన్షన్లు పడ్డాయి, నువ్వు కట్టాల్సిన మిత్తి వడ్డీ కట్టాము, నువ్వు చేసిన ఇసుక ఫ్రీ విధానం అంటే ఆడెవడో అంటున్నాడు, అది కాదు ఇది కాదు, నువ్వు నెత్తిన పెట్టి తెచ్చుకోవా ఫ్రీ అంటే. ఇప్పుడు తిరుపతి ఫ్రీ దర్శనం అంటాము, నీ ఇక్కడ నుంచి బస్సు టికెట్ కూడా మేమే పెడతావా, వెళ్ళు అక్కడికి ఫ్రీ నీకు ప్రొవైడ్ చేస్తారు, భోజనం పెడతారు, నీకు ఇప్పుడు క్వారీలోకి వెళ్ళు ఇసుక కావాలంటే తీసుకొచ్చుకో, అక్కడ నీకు లోడ్ చేసి మేము ఎత్తిపోస్తావా, చంద్రబాబు నాయుడు ఒక పార మేము పార తీసుకొని నీకు పోస్తావా, నువ్వు పోయావుగా నీ పార్టీ వాడిని బూతులు నాకు మోస్ట్ వాడిని ఒకటి పంపించావు కోడాలి నాని వెళ్ళాడు ట్రాక్టర్ వేసుకొని, అరే ఇదేదో బాగుందిరా మళ్ళీ ఫోటోలు గిటోలు తీస్తారా వెళ్ళండి అని ఇంటికి పోయాడు. ఇసుక విజయ కాదు 100% అండి. బీపీసీఎల్ 75,000 కోట్లు 10,000 మందికి డైరెక్ట్గా, ఇంకో 25,000 మందికి ఇండైరెక్ట్గా వచ్చే పరిస్థితి. రేపు మచిలీపట్నం నుంచి కారిడార్ ఉంది, పోర్టు వస్తుంది, దానికి ఎంత అభివృద్ధి అంటే అట్లా ఉండాలి. విస్టా వాళ్ళు ఇప్పుడు బ్యాటరీ తయారు కంపెనీని కోరే అదొకటి కర్నూలు ఇదిలో పెడుతున్నారు, కర్నూలు దగ్గర ఓరోకల్లా మధ్యలో ఎన్ని 1,00,000 కోట్లు కంపెనీలు వచ్చినాయి ఒక నెలకి, 33,000 కంపెనీలు ఏమో చేసుకున్నావు ఏం చేసుకున్నావు అయ్యా అనగానే ఆ అప్పడాలు కంపెనీ మామిడి తండ్ర ఏదో పెద్ద అని చెప్పాడు, అప్పడాలు మామిడి తండ్ర కోడిగుడ్లు వాళ్ళు దాదాపు గత 30-40 సంవత్సరాల నుంచి ఎలక్ట్రికల్ రంగంలో వాళ్ళు బాగా పేరు ఉంది. కొరియా అంటే కార్లు నీకు చెప్పేది ఏముంది. మరి ఇక్కడ చూస్తే కనుక ఈ ప్రభుత్వం మారిన తర్వాత పెట్టుబడులు పెట్టడానికి డైరెక్ట్ గా వచ్చి ముఖ్యమంత్రిని కలుస్తున్న పరిస్థితులు గమనిస్తున్నాం. మరి గతంలో ఈ పద్ధతి ఎందుకు అవలంబించలేకపోయారంటారు మరి గత ప్రభుత్వం? ఇది ఎందుకంటే ఇక మేము ఇప్పుడు జాకీ కంపెనీ పెట్టారండి, కియా పెట్టారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఒకడున్నాడు ఏదో వాడేవాడు ఇప్పి చూపించే మా ఒకడున్నాడు ఎంపీ, వాడు ఎంపీ అని మేము పేరు చెప్పాలి ఏదో అంటే వాడు పలకటం కూడా మాకు ఇబ్బంది. వాడు వెళ్ళి నాకు ఒక కారు ఇవ్వమంటాడు, ఇక రాయి మన డైమండ్ రాని రోజా వచ్చి నాకు ఒకటి అంటే జాకీ పంపించారు. వెనక్కి కంపెనీలు ఎట్లా వస్తాయండి? ఇప్పుడు యాన్సిలరీస్ కియా ఉంది, దాని యాన్సిలరీస్ పార్టీ మొత్తం వాళ్ళు చెన్నైకి వెళ్ళిపోయారు 10,000 కోట్లు పెట్టి. అంతెందుకండి అమర రాజా చంద్ర ఎన్టీ రామారావు మాటనే వచ్చిన మహానుభావుడు మన ఎంపీ గారు వాళ్ళ నాన్నగారు అమర రాజా చైర్మన్, 50,000 మంది బతుకుతున్నారు అక్కడ, నువ్వు మళ్ళీ ఆయన మళ్ళీ వేరే బ్యాటరీ పెడతానంటే వద్దంటే 10,000 కోట్లు దాని తెలంగాణ పెట్టుకున్నాడు. నీ దరిద్రం వల్లాక అసలు రాజకీయాలు వద్దనుకున్నాడు, వెళ్ళి మిడిల్ ఈస్ట్లో పెడతానంటున్నాడు. ఒక దేశం ఏంటి మిడిల్ ఈస్ట్ కూడా పెడతాడండి, డబ్బున్న వాళ్ళు ఎక్కడైనా పోతారు. నువ్వు వచ్చిన 3వ రోజే కంపెనీలు ఎట్లా వస్తాయి? సోలార్ పవర్కి మనకి సంబంధమైందండి, 24,000 కోట్లు సోలార్ ప్రాజెక్టు వచ్చిన నెలలో రీటెండర్ వెనక్కి పంపించేశావు, ఇది ఇందులో మోసం జరిగిందని వాళ్ళు వెళ్ళి గుజరాత్లో పెట్టుకున్నారు. మళ్ళీ పర్చేజింగ్ అక్కడ నుంచి అదానీ కొనుక్కున్నాడు, దాన్ని ఎరే ఇదేదో బాగుంది కంపెనీ అని అదానీ కొనుక్కున్నాడు, శుభ్రంగా 60 పైసలకు ఇస్తున్నాడు. బ్రహ్మాండంగా ఉంది గుజరాత్ పరిస్థితి, నీ దరిద్రం అది, మనం ఏం చేస్తాం? నువ్వు ఇప్పుడు పోలవరంలో కూడా రీటెండర్ అన్నావు, 500 కోట్లు మీరు ఒకటి వచ్చాడు నీటిపారుదల కాదు వాడు, నీటిపారుదల శాఖ మంత్రి వాడి పేరు ఏందో ఉంది వాడు అనిల్ కుమార్ యాదవ్, 1% 1/2% చేస్తానమ్మా అని ఇంకొక ఆయన వచ్చాడు 1 గంట 1/2 గంట, ఆయనకు అసలు అర్థమే కాలేదంట. నీకు తెలిసొస్తే కదరా దరిద్రుడు అర్థం కాను, నీకేమన్నా నువ్వు లాయర్ అని అనుకుంటున్నావు, ఊరికే ఏదో ఏపీఐసీ చైర్మన్ తీసుకొని ఆడ డబ్బులు తీసుకొని బతికేవు నువ్వు మొన్నటిదాకా. ఏం తెలుసు నీకు ఎమ్మెల్యే ఏదో ఒకసారి గాల్లోకి ఒకసారి అని ప్రజలు మిమ్మల్ని చూస్తే అయితే రెండోసారి మీరు మీకు బాగా చుక్కలు చూపించారు. ప్రజలు అంతా తెలియగలండి, ఎవరు అమాయకులు లేరు. ఈ జగన్ ఏదో నెల రోజులకి ఏమవుతుంది నాయుడు గారు కాబట్టి, చంద్రబాబు నాయుడు కాబట్టి ఇంకా ఇవన్నీ చేశారు.
నెల రోజులకు వాళ్ళు అది లేదు ఇది తప్పుల్లాగా పెరిగిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు పాపాలు అంటున్నారు కదండి జగన్మోహన్ రెడ్డి, మరి నీ పాపాలన్నీ సిస్పాళ్ళలాగా పెరిగి ఇప్పుడు ఇంట్లో తాడేపల్లి కొంపలో కూర్చోబెట్టి నీకు దిక్కు దిమారం కూడా లేకుండా కనీసం అసలు నీ మొహం చూడటానికి ప్రజలకు ఇష్టం లేకే కదండి. నేను ఎక్కడ ఎక్కడో ఈ ఆ మూలం రండి, నిన్న 8 జిల్లాలు కంప్లీట్ స్వీప్ ఈస్ట్ గోదావరి నుంచి గుంటూరు దాకా మొత్తం కొట్టేశారు నిన్ను. అరే ఈ అమ్మా ఈ ఏరియాలో నువ్వు వద్దురా బాబు, కనపడక నీకు దండం పెడతా. మంచి చేశాను నేను, ప్రజలకు మంచి చేసి ఓడిపోయాను, అందుకని బాధపడలేదు అంటున్నాడు కదండి. మరి 3,50,000 కోట్లు ఉన్న అప్పు ఆంధ్రప్రదేశ్ని 14 లక్షలు ఎఫ్ఆర్బిఎం అని 10 సార్లు నీ మీద కేంద్రమే రేపు పొద్దున వస్తుంది. ఎఫ్ఆర్బిఎంకి నువ్వు అనుకూలంగా లేవు, నువ్వు ఎన్నిసార్లు అప్పు తెచ్చింది, నీ కథ ఏంది, నీ మొత్తం బయటపడుతుంది. నువ్వేం మంచి చేసావు, నువ్వు మంచి చేసావండి. ఎడ్యుకేషన్ అకాడమీకి ఎప్పుడు వస్తుంది? జూన్ టు జూన్ 2023-24 అకాడమిక్ ఇయర్లో ఎవరున్నారు? 2023 మార్చి దాకా నువ్వే ముఖ్యమంత్రి ఉన్నావు. నువ్వు బటన్ నొక్కావు 3 సార్లు ఇంతవరకు బళ్ళ లోకేష్ గారు రాగానే ఆటికి కూడా నీకు మళ్ళీ రిఫర్ చేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టబోకండి ఏదో ఓ రకంగా. మేము అమ్మకు ఓడి ఆ ఓడి ఓడి మేము రాలేదంటున్నావు. మా ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయింది జూన్ టు జూన్ అండి. ఎడ్యుకేషన్ ఇయర్ అంటే వాడు చదువు అందేలేని ఉన్నా కూడా వాడికి తెలియదు, లేకపోతే తెలుసుకోమని చెప్పండి. పక్కన 38 మందిని పెట్టుకున్నాడు సంత, తలా 2-2.5 లక్షలు క్యాబినెట్ హోదాలు ఇచ్చి అందరిని. ఇంకా ఒకడు సలహాదారు అండి, పెద్ద సలహాదారు పెద్ద పాలేరు ఒకడు ఉంటాడు. సార్ ఇందాక మీరు ఈ మద్యం పాలసీలో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఇందాక నుంచి నాకు బ్రెయిన్లో స్ట్రైక్ అవుతుంది. ఇంట్లో మేడం కొట్టింది లెక్కలు తేలకపోతే అన్నారు. ఈ లెక్కలేంది సార్ నాకు అర్థం కాలేదు. ఎవరిని అడిగినా చెబుతారండి ఈ లెక్క ఏంటి? సాయంత్రానికి భారతీయ మేడం వీళ్ళంతా లెక్క చెప్పాలి, లేకపోతే ఇంకెక్కడ ఉంటారు ఆడ. ఆడి టీవీ పగిలిద్ది, ఇటు బుర్ర పగిలిద్ది, 36 రకాలు పగిలిద్ది, అన్నీ అందరికీ తెలిసినాయి. ఎందుకండి ఇప్పుడు అదే సలార్ సినిమాలో ఉంది, పెద్ద పెద్ద గోడలు కట్టుకుందే భయపడి ఎవరో వస్తారనే. ఏంటండి అసలు తిరుపతి సెట్ తీసుకొచ్చి సాక్షాత్ నువ్వు ఇంట్లో వేసుకుంటావా? ఏ నువ్వు దేవుడు అనుకుంటున్నావట? అది కూడా కరెక్టే. అంటే దీని గురించి ఒక డైలాగ్ అయితే వినపడుతుంది, మన రాధా మనోహర్ దాస్ గారు ఒక డైలాగ్ చెప్పారు. రాధా మనోహర్ దాస్ గారు ఖచ్చితంగా నెంబర్ 1 బాగా చెప్పారు. అది గుడిని ఎవడే గుండిగా చేసేవాడు లేకుండా ఉంటే బాగుండయా? గుడికి వచ్చి దండం పెట్టుకోవాలి కానీ గుడిని ఇంటికి రమ్మంటే ఏంది అని. రాధా మనోహర్ దాస్ గారు ఆయన వాళ్ళు ఇస్కాన్ చాలా చేస్తుంది. నీకు 5 రూపాయలకి ఈ రోజుల్లో ఏమొస్తుంది బ్రో నువ్వు చెప్పు? కాఫీ 10 రూపాయలు 20 రూపాయలు ఇంకా కాస్ట్లీ అంటే ఎక్కడ ఉంది? అక్షయ్ పాత్ర వాళ్ళు మనం నీకు ఇచ్చే డొనేషన్ ఎంత? నిన్న ఒక్క రోజు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెడితే అక్కడ 4 కోట్లు వచ్చింది అక్షయ్ పాత్రకి డొనేషన్. అరే నువ్వు ఎంతసేపు ఉన్నా డిమాలిష్ నీ అంత కనీసం ఆ ప్రజావేదిక తీసి ఆ చూసి రోజు చంద్రబాబును ఆ డెబ్రిషన్ కూడా తొలగించలేదు నువ్వు ఇంతవాటికి. చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నారు అది కూడా నేను తొలగించిన ఇప్పుడు కూడా. చంద్రబాబు నాయుడు గారు అంటాం కదండి, అందరు సలహా ఇచ్చారు సార్ మనం ఒట్టే ఇలా చేసాము, వాళ్ళు ఇలా చేశారు అది అట్టగే ఉంచండి. అంటే భవిష్యత్ తరాలకి ఇది ఒక నిదర్శనంగా చూపిస్తుందానికి అంటున్నారు. మేము కట్టేవాళ్ళ వాళ్ళు కూల్చేవాళ్ళండి. మా పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే ఆ తెలుగుదేశం పార్టీ పోయింది అది పోయింది. తెలుగుదేశం పార్టీ ఆత్మ ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఉంటుంది, ఇంకో దగ్గర 40 ఇప్పుడు మాన్బాడు ఎన్టీ రామారావు పెట్టాడు. ఇదేం దొంగ పార్టీ కాదు, ఆలలాగా దోసుకు తినే పార్టీ కాదు, ఎట్టబడితే అట్ట మాట్లాడేది కాదు. ప్రజల కోసం నిక్కచ్చిగా ఒక్క రాష్ట్రంని నీ 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 బ్రతుకు జైల్లో పడితే నీ చెల్లి నీ తల్లి తప్ప రోడ్డు మీదకి ఎవరు రాలా. నువ్వు చేసిన అక్రమ అరెస్టుకు నిరసనగా 72 దేశాల్లో ఈరోజు రోడ్డు మీదకి వచ్చి స్వచ్ఛంగా 25 సంవత్సరాల నాడు హైదరాబాద్ కదా గ్రాటిట్యూడ్ సభ పెడితే 1 లక్ష మంది వచ్చారండి ఓన్ ఖర్చులతో. మీరందరు చూసుకోవాలి అది, అది అంతా తెలియకుండా నేను మంచి చేశానేమో. నువ్వు మంచి చేసావనే నువ్వు మంచి చేసే జనాలు నీకేస్తారు కదా ఓట్లు.